హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేడ్ స్పెషల్స్ ఇవాల్టీ స్పెషల్ రవ్వ అప్పాలు చాలా చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదం ఐటమ్ అండి ఇది ముఖ్యంగా ఆంజనేయ స్వామికి ఎక్కువగా నైవేద్యం కింద నివేదిస్తూ ఉంటారు కదా చాలా త్వరగా అయిపోయే ప్రసాదం ఐటెం అంతేకాకుండా మనకి ఇంట్లో చాలా తక్కువ టైంలో స్వీట్ తినాలి అని అనిపిస్తే ఈ రవ్వ అప్పాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి ప్రాసెస్ చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు ఉప్మా రవ్వ అదే సుజీ అండి అందులోనే ఒక కప్పు షుగర్ మీరు ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నారో అదే కప్పు అన్నిటికీ వాడండి ఇందులో హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఒకసారి మిక్స్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ని హీట్ చేసుకొని అందులో సేమ్ కప్తో ఒక కప్పు వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం మిక్స్ చేసుకున్న సుజీని వాటర్ని బాగా మిక్స్ చేసుకుంటూ సుజీని యాడ్ చేసుకోవాలండి అంటే ఎక్కడ ఉండలు కట్టకుండా జాగ్రత్త తీసుకుంటూ నిదానంగా ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటూ సుజి మొత్తం యాడ్ చేసుకోవాలి ఇందులో మీకు నచ్చినట్లయితే రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి స్కిప్ చేసినా పర్లేదు ఏం ప్రాబ్లం లేదు నేను చెప్పిన కొలత ప్రకారం ఒక కప్పు వాటర్కి ఒక కప్పు సుజీ అయితే ఇలా పర్ఫెక్ట్గా ముద్ద కడుతుంది మన అప్పాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలా కాకుండా రెండు కప్పుల వాటర్ కనుక పోసేస్తే ఆయిల్లో వేయగానే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా సైడ్కి తీసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఇలా అప్పాలని కొంచెం నెయ్యి చేతులకి అప్లై చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇలా స్పూన్ సహాయంతో తీసుకుంటే మనకు అప్పాలన్నీ ఈక్వల్గా వచ్చేస్తాయండి అలా కాకుండా ఇది ఇంకో మెథడ్ ఫాస్ట్ ఫాస్ట్గా ముద్దలు తీసేసుకోవచ్చు అదేవిధంగా ఈక్వల్ క్వాంటిటీలో వస్తాయి ఇలా అప్పాలన్నీ రెడీ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వన్ బై వన్ అప్పాలని యాడ్ చేసుకోవాలి మరి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేయకండి ఒక వన్ మినిట్ గ్యాప్ ఇస్తూ వేస్తే అప్పాలనేది మనకి ఆయిల్లో బాగా పొంగుతాయి ఇలా కాకుండా అన్ని అప్పాలు ఒకేసారి వేసేస్తే ఒకదాని మీద ఒకటి పడిపోయి పొంగే ఛాన్స్ ఉండదండి చూశారు కదా ఎలా పొంగి వస్తున్నాయో ఇలా మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసుకొని కొంచెం జెంటిల్గా ఒక అట్ల కాడ ఒక సహాయంతో ప్రెస్ చేసుకుంటే ఎక్సెస్ ఉన్న ఆయిల్ని రిమూవ్ చేసుకోవచ్చు మరీ గట్టిగా ప్రెస్ చేసేయకండి గట్టిగా అయిపోతాయి లైట్గా ప్రెస్ చేసుకోండి ఇలా సేమ్ ప్రాసెస్ని పాలు మొత్తం అయిపోయే వరకు రిపీట్ చేయండి ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం హీట్లో మాత్రమే చేసుకోవాలండి హై హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మాత్రం చేయకండి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే మూడు నుంచి నాలుగు రోజుల వరకు హ్యాపీగా తినేయచ్చు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు టెన్ మినిట్స్లో రెడీ అయ్యే స్వీట్ ఐటెం స్నాక్ ఐటెం అదేవిధంగా సింపుల్గా తయారయ్యే ప్రసాదం ఐటమ్ అండి ఎక్కువ టెంపుల్స్లో పెడుతూ ఉండే ఈ ప్రసాదం బయట నుంచి క్రంచీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా త్వరగా అయిపోతుంది ఈ క్విక్ ప్రసాదం రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి